అంగన్వాడీ హెల్పర్స్ టీచర్స్ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మ నిర్వహించడం అనేది ఎందుకొరకంటే మా సమస్యలపైన మాకు చాలా తక్కువ జీతంతో మేము 30 సంవత్సరాలుగా పని చేస్తున్నాము కానీ మా పరిస్కారాలు మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా మాకు జీతాలు పెంచడం లేదు కనీస వేతనం 26000 చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ అందరూ కూడా ధర్నా నిర్వహించుచున్నాము కావున మా సమస్యలు చాలా ఉన్నాయి కానీ మాకేమీ పరిష్కరించడం లేదు అందుకని ఈ రోజు అందరం కూడా దేశవ్యాప్తంగా మా స్కూళ్ళను మేము బంద్ చేసి హెల్పర్స్ టీచర్స్ అందరూ కలిసి మా సమస్యలను పోరాడుకుంటాం మెయిన్ డిమాండ్స్ ఏమంటే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి తర్వాత కనీస వేతనం 26000 జీతం చేయాలి మళ్ళీ తర్వాత మేము ప్రీ స్కూల్ 9 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తున్నాము మెనో ఛార్జీలు తక్కువ ఇస్తున్నారు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అంటారు మరీ తక్కువ ఛార్జీలతో మేము పని చేస్తున్నాము గ్యాస్ బిల్లు కూడా మాకు మెనోలోనే ఇవ్వమని చెప్తున్నారు ఇప్పుడు ఎక్కువ అన్ని రేట్లు అయిపోయినాయి దీనికి తగ్గట్టు మాకు మెనో ఛార్జీలు పెంచాలని తర్వాత మాకు సెల్లులు సరిగా పని చేయడం లేదు ప్రతిదీ డేటా బా చేయండి వి చేయండి అవి చేయండి అంటారు సెల్లులు మాకు మంచి సెల్లులు ఇచ్చి నెట్ కనెక్షన్ ఇవ్వాలని కోరుచున్నాము తర్వాత ఎన్నో మన సంవత్సరాలుగా పని చేస్తున్నా కూడా 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా ఒకే జీతము ఇప్పుడు నిన్న మన చేరిన వాళ్ళు కూడా ఒకే జీతంతో పని చేస్తున్నాము ఇది చాలా బాధకరం కనీసం 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు గుర్తించి ఎంతో కొంత మాకు జీతం కూడా పెంచాలని మేము కోరుచున్నాము ఈ సభాముఖంగా గవర్నమెంట్ గారికి మేము తెలియజేయుచున్నాము ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలని కోరించి ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము తర్వాత మా కార్మికులుగా గుర్తించినారు అందుకని గవర్నమెంట్గా మనం గుర్తించి 26000 జీతం చేయాలి పర్మనెంట్ చేయాలి కనీస వేతనం గుర్తించినప్పుడే ఏమైనా పని చేయాలని ఇష్టపడతారు కాబట్టి పర్మనెంట్ చేయాలి ఆయాలకు వచ్చి టీచర్లు ప్రమోషన్ ఇవ్వాలి సూపర్వైజర్ పోస్టుకు వయో పరిమితి లేకుండా సూపర్వైజర్ను ఎన్నుకోవాలి గ్యాస్ కనెక్షన్లు మాత్రము అమౌంట్ గ్యాస్ బిల్లు అమౌంట్ ఇవ్వలేదు ఒక బిడ్డకు వచ్చి 2.5 రూపాయలు వంతన కూరగాయలు మొత్తం గ్యాస్ కంతా ఇదే వాడుకోండి అని గవర్నమెంట్ చెప్తుంది ఇప్పుడు ధరలు ఎక్కువ పెరిగినాయి కాబట్టి ధరలకు అనుగుణంగా గవర్నమెంట్ మాకు గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము ధర్నా చేస్తున్నాము అందుకని అందరికీ కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు వై రామ్మోహన్ రెడ్డి నల్లజరువు మండలము వివోఏల మండల అధ్యక్షుడిని నేను మా వివోఏల పనితీరు అయితే చాలా బాధాకరంగా ఉంది ప్రతి ఒక్క విషయాన్ని కట్టడి చేసి ఇదే పని చేయాలా ఇవి చేయాలా అని చెప్పనేసి చెప్పడం జరుగుతుంది కానీ ప్రభుత్వం తరపున మాకైతే ఏదో ఒక గుర్తింపు అనేది వచ్చింది కానీ 10000 జీతం చెప్పి 8000 ఇస్తున్నారు 2000 రూపాయలు గ్రామ సంఘాలలో ఆదాయాన్ని బట్టి తీసుకోండి అని చెప్పారు ఇదంతా బాగానే ఉంది ఈ మధ్య కాలంలో వివోఏలకు లోకల్లో కొద్దిగా నాయకులతో ఒత్తిడి చాలామందిని తొలగించడం అనేది జరిగింది వాళ్ళు వివోఏల జీవితాలు వచ్చి దాదాపుగా 18 సంవత్సరాల నుంచి పనిచేసేవాళ్ళు ఎప్పటికీ ఏ సమస్య ఎదుర్కోలేదు ఇప్పుడైతే ఈ లోకల్ నాయకులతో సాధ్యమైనంత వరకు చాలా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకు మంచి గౌరవం కూడా ఇస్తున్నా కూడా ఆ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోకుండా ఇద్దరు మహిళలను ఈ మధ్యనే తొలగించడం జరిగింది వాళ్ళ నుంచినే ఏమొస్తుందో మనం విందాం చెప్పండి సానేవారిపల్లి సర్పంచ్ గారికి 150000 లెక్కించినందుకు కందులు కట్టినందుకు అడిగినందుకు మమ్మల్ని తొలగించడం జరుగుతుంది మాకు దయచేసి న్యాయం జరగకపోతే మాకు ఆత్మహత్య సరైన మనం మేము కోరుకుంటున్నాము ఇంతవరకు ఏ రిమార్కులు లేవు గత 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము కానీ ఇంతవరకు మాకు అట్లా ఏంటివి లేదు ఒత్తిళ్ళు ఇప్పుడు చాలా ఒత్తిడి అయిపోతుంది చాలా మానసికంగా గురి చేస్తున్నారు ఆత్మహత్య తప్ప ఇంకా మాకు ఏరే దారి అయితే కనపడడం లేదు తిరిగి మా ఉద్యోగం మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము పేర్లు మార్చడం జరిగింది ఏపీఎం సార్ గారు మా పేరు మా ఆన్లైన్ లెక్కించాలని కోరుకుంటున్నాము మాకు న్యాయం జరగకపోతే మటుకు మేము చేసుకునేది అయితే ఖచ్చితంగా మాకు ఆత్మహత్య శరణం అని కోరుకుంటున్నాను మాది నలచేరు మండలము తలమండల పంచాయతీ ఎర్రగుంటపల్లి గ్రామము గత 20 సంవత్సరాలుగా నేను గ్రామ సంఘంలో అడ్మిటర్గా వివోఏగా పనిచేస్తున్నాను
18 సంవత్సరాలు ఉచితంగా పని చేస్తున్నాం ఇవు రెండేండ్ల నుంచి మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు 10000 అనేసి 8000 ఇస్తున్నారు దాంతో మేము పటపోషణ జరిగిందని గౌరవంగా అనుకున్నాము ఇప్పుడు ఈ పాలు అమూల్య డైరీ పన్నందు వల్ల శ్రీజ డైరీ వాళ్ళు మనకు ముఖ్యమంత్రి నుంచి అయితేమి పీడీ నుంచి అయితేమి కలెక్టరేట్ నుంచి అయితేమి పాలు పోపిచ్చల్లా వివోఏలు పల్లెల్లో ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకి చెప్పాల రైతులకని చెప్పడం తో మేము అక్కడ పోయేసి మన ఏపీఎం గారు ఎంపీడో మేడం గారి తరపున ఇట్లా పాలు పోయల్లమ్మ కనీసం శాంపుల్ కన్నా చూపించండి ఒకవేళ ఇష్టమైతే పోదురు లేకపోతే ఉందిరని చెప్పడంతో ఊరూరు తిరిగి ఇల్లు తిరిగి పాలు రైతులు చెప్పాల్సినంత అవసరం ఏముండదు నిన్ను నిన్నే తొలగిస్తే ఏం చేస్తావనేసి శ్రీజ డైరీ వాళ్ళు పక్క రాజకీయ నాయకులతో ఇది చేసి మమ్మల్ని తొలగించినారు మా ఏపీఎం గారు కూడా మా వీఓ తీర్మానం కానీ మా వీఓ తీర్మానం కానీ సభ్యుల తీర్మానం కానీ ఏమీ లేకోకుండా తొలగి చేయడం జరిగింది మా సభ్యులంతా కూడాను ఇట్లా ఎందుకు చేయాలి అనేసి వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి మాకు ఇది ఇన్ని రోజులుగా పనిచేసి వయసులో అంతా పని చేపించుకుని వృద్ధాప్యంలో పక్కన పెట్టడము ఎంతవరకు న్యాయమని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారము నా పేరు రామకృష్ణ గత 20 సంవత్సరాల నుంచి వివాలుగా పనిచేస్తున్న అన్మేడర్లను ఈ మధ్య తొలగించడం అనేది చాలా బాధాకరము ముఖ్యంగా నల్లచెరువు మండలంలో రాజకీయ ఒత్తిళ్లు అనేది తగ్గించుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాము అదేవిధంగా అన్నగాడి అన్నగారిన వర్గాల మీద పెత్తనం చలాయించే రాజకీయ నాయకులు నిజంగా వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రప్పించి వాటి గురించి పోరాడితే బాగుంటుందేమని నా సలహా రెండోది ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $139 నుంచి $109 పడిపోయినా కూడా పెట్రోల్ డీజిల్ ధర తగ్గించేంత వరకు ఇక్కడ కూడా బుద్ధి పుట్టలేదు ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటే చాలా ఉంటాయి కానీ ముఖ్యంగా మండల నాయకులకు మండల రాజకీయ నాయకులకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఒకటే మీ పార్టీ ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ రాజకీయ ఒత్తిళ్ళు అనేది ఈ పార్టీ పోతే ఆ పార్టీ పోతే ఈ పార్టీ అనేది రాజకీయ ఒత్తిళ్ళు తగ్గించుకుంటే మీకే మంచిది లేని పక్షంలో రానున్న కాలంలో మరింత పోరాట ఉధృతం చేసి మిమ్మల్ని అగతి పట్టించాలా అగతి పట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను